Hello World team vachestunnaru. ముసలి కేసే సాంగ్ అని లేస్తారు ఇవి మీ ప్రేమ కోరి చిన్నారులో. హౌ డస్ ఇట్ ఫీల్? ఇప్పుడు ఆ విజువల్స్ చూసుకుంటున్నప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు 2 కేజీలు ఎక్స్ట్రా మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. నిహారికకు అవకాశం ఇస్తున్నాము టు బికమ్ ఏ డాక్టర్. కూర్చో బాబు, కూర్చో. ఏంటమ్మా ప్రాబ్లం? నోటి దోల. ఏంటమ్మా ప్రాబ్లం? సర్లే, సిలిండర్ మార్చుక. ఏం సిలిండర్ వాడుతున్నావు? ప్రాబ్లం ఇంట్లో కాదండి, కడుపులో. గ్యాస్ సిలిండర్ ఎందుకు మింగేవరా? మేడం, ఒక నిక్కార్స్ అయిన పేషెంట్ వస్తున్నట్టున్నాడు. వీడికి లేని రోగం లేనట్టుగా లేదు, చిచి ఉన్నట్టుగా లేదు. నాకు ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు మీరు సడన్ గా నాకేంటో ప్రతి పనిలా కనిపిస్తున్నారు. ఇలా అవుతుంది. గడ్డ ఉందా? ఆ గడ్డ ఉంది. గీసే అయితేరా ఆంటీ. నిఖిల్ కి ఎవరో ఇష్టం అంట? ఊరుకో అమ్మ, చిన్న పిల్లడు, వాడికి అప్పుడే పెళ్లి. ఏంటి సేమ్ డైలాగ్? ఎగ్జాక్ట్లీ మీ మమ్మీ క్యారెక్టర్ రా. నేను ఇది ఊదుతాను. కరెక్ట్ గా ఒక 5 బబుల్స్ పట్టుకుంటే చెప్పక్కర్లే. ఈ ఇద్దరిలో ఎవరిని మీ మాటలతో చేష్టలతో కరిగించడం మీకు చాలా ఈజీ. ఏ చిరంజీవి గారు, బి పవన్ కళ్యాణ్ గారు? ఓకే, ఆన్సర్ ప్లీజ్. కరిగించాల్సి వస్తే మేబీ చిరంజీవి గారు. బ్రేకింగ్ న్యూస్! చిరంజీవి గారికి ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలకి పడరు. ఆయన అసలు కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్ అని క్యాష్ ప్రోగ్రామ్ లో చెప్తున్నారు. ఓవర్ టు సుమా గారు. ఇది చాలా ఓవర్. ఇవన్నీ లేపేస్తారు కదా? ఏమి లేపరు, నిన్ను లేపకుండా చూసుకో. నువ్వు మాటేమో మణికొండ, వీళ్ళ బ్రదర్ గద్దలకొండ. ఇంకేం అనకుండా దేవుడా. మీ తోటలో కూరగాయలు చాలా టేస్ట్ గా ఉన్నాయి. మా తోటలోని కాయగూరల్ని మా పర్మిషన్ లేకుండా తింటున్నందుకు నీకేం జరుగుతుందో తెలుసా? రేపు విరోచనాలు. వాడికి ఆల్రెడీ గ్యాస్ ఉంది. ఏంటి మన రాజ్యంలో సమాచారం? ప్రశాంతంగా ఉన్న మన రాజ్యానికి లేఖలేమిటో ఏకలేమిటో. బాసుమతి రాజు వారు సుమారాజు వారికి హెచ్చరిస్తూ రాస్తున్న వరద లేఖ. 10,000 మంది సైనికులతో షారుఖ్ ఖాన్ బ్యాచ్ ను వేసుకుని షేర్ ఖాన్ అయి ఉంటుంది, సరిగ్గా చూడు. ఇలా మా చుట్టుపక్కల ఉన్న భయంకరమైన కోరమైన సైనిక బలపంతో. సార్, కోరమైన కారమైన ఏంటది? మీ రాజ్యంపై దండెత్తబోతున్నాము. నేను ఇప్పుడు ఖాళీగా లేను, వచ్చే నెలలో డేట్స్ ఇస్తాను, అప్పుడు పెట్టుకోమని. ఓ మహారాణి, మీ మాటే మాకు శాసనం, మీ ఆయాసమే మాకు ఆదర్శం. ఆయాసమా? ఆయాసం కాదు, అది పాయాసం అయి ఉంటుంది. జీవితాంతం ఉండాలి హ్యాపీగా సుమా కనకాల విత్ రాజీవ్ కనకాల. నీ కవిత్వానికి కొత్తిమీర కట్ట. ఓ మహారాణి, మీ అందం ఒక శిఖరం, మీ పాలరాతి సమాధి కట్టించడానికి కొన్న ఒక ఎకరం. ఏంట్రా ఏంట్రా సమాధి? క్యాష్ ప్రోగ్రామ్ మమ్మల్ని అందరినీ పిలిచి ఇంతలా మేము ఎంటర్టైన్ చేసాము, మీ అందరూ ఎంటర్టైన్ అనుకుంటున్నాను. నేను ఎంటర్టైన్ చేయలేదు, నేను అదొని చేశారు, నేను అదొని చేశారు. మీ ఈటీవీలో